నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నేను మీ జయశంకర్ సిస్ట్లా. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. సార్, నంబర్ గేమ్స్ గురించి మీరు పలు పర్యాయాలు చెప్తూ ఉన్నారు. నంబర్ అనేది ఎంత ఇంపాక్ట్ ని చూపిస్తుంది, ఎట్లాంటి రోల్ ని ప్లే చేస్తుంది, మన పేరులో ఉండేటటువంటి నంబర్ డెఫినెట్ గా అదే రూల్ చేస్తుంది అని చెప్తూనే ఉన్నారు. 12 అనే నంబర్ ఒకవేళ పేర్లో గనక ఉంటే అది ఎట్లాంటి రోల్ ని ప్లే చేస్తుంది సార్? అసలు 12 మన పేర్లో ఉందో లేదో ఎలా తెలుసుకోవచ్చు? దాని క్యాలిక్యులేషన్ ఇప్పుడు రోగ నిర్ధారణ అనేది రోగికి ఉన్న లక్షణాలను బట్టి తెలుస్తుంది. అది డాక్టరే చేయాలి. అంతే కదా, డాక్టరే చేయాలి. ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్ లో వీడియోలు చూసి మనం ఆపరేషన్ చేసుకుంటే కష్టం అవుతుంది. రైట్. సో 12వ నంబర్ పేర్లో ఉంటే వాళ్ళ లక్షణాలు చెప్తాను. వాళ్ళకి మనశ్శాంతి అనేది ఎడారులు ఒయాసిస్ లాంటిది. మనశ్శాంతి అనేదే ఉండదు, ఎప్పుడూ టెన్షన్తో కూడుకునే ఉంటుంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ, ఆరోగ్య పరిస్థితి కానీ, మానసిక శారీరక పరిస్థితి కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడ. అంటే ఇప్పుడు గానిగెద్దు చాకిరి అంటాం కదా, ఆ గానిగెద్దు అక్కడే తిరుగుతూ ఉంటుంది. గుర్రానికి కానీ గానిగెద్దుకు కానీ కళ్ళకి గంతలు కట్టి గానుగలో కట్టి తిప్పితే అది అనుకుంటుందిరా నేను ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేశానని, కానీ అక్కడే తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ 12వ నంబర్ పేర్లో ఉంటే మనకి జీవితంలో ఏం జరగాలో, ఏం కావాలో అవి ఏవి కూడా మనకి దక్కవు. అంటే మనకు కావాల్సింది ఏంటి, బాగా ఆరోగ్యంగా ఉండాలి. సో వీళ్ళకి ఆరోగ్యం అనేది ఉండదు. మనశ్శాంతి కావాలి, మనశ్శాంతి ఉండదు. ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉండాలి, అభివృద్ధి అనేది శూన్యం. నానాటికి గ్రాఫ్, ఇప్పుడు ఒక అభివృద్ధికరమైన జీవితం యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుంది, దినదినాభివృద్ధి చెందాలి. దినదినాభివృద్ధి అంటే అర్థమేంటి, నిన్నటికన్నా ఇవాళ బాగుండాలి, ఇవాళకన్నా రేపు బాగుండాలి, రేపటికన్నా ఎల్లుండి బాగుండాలి. కానీ నిన్నటికన్నా మొన్నే బాగుంది, ఇవాళకన్నా గత నెలే బాగుంది, గత నెల కన్నా పోయిన సంవత్సరమే బాగుంది అని అనుకునేలాగా మన జీవితం సాగుతోంది అంటే మన పేరులో ఖచ్చితంగా 12వ నెంబర్ ఉంది అని అర్థం. సో ఈ నెంబరు మనం పేర్లో లేకుండా న్యూమరాలజీ కరెక్షన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పేర్లో ఉంటుంది సార్? 12 అనిత అనే పేర్లో ఉంటుంది. శ్రీనివాసుని శ్రీను అని పిలిస్తే ఉంటుంది. అయ్యో, ఇది చాలా కామన్. శ్రీను అండ్ శ్రీనివాస్ వెరీ కామన్. యా, శ్రీను అని పిలిస్తే ఇదే నెంబర్, రివర్స్ నెంబర్. 12వ నెంబర్, 12వ నెంబర్ని న్యూమరాలజీలో రివర్స్ నెంబర్ అంటారు. అంటే వ్యతిరేక దిశగా, తిరోగమన దిశగా జీవితం సాగుతూ ఉంటుంది. ఆరోగ్యం అనేది ఉండదు, మనశ్శాంతి అనేది ఉండదు, ఆర్థిక సమస్యలు వెన్నంటే ఉంటాయి. ఎంత చేసినా ఏదో ఒక లోటు, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక కష్టంతోనే వీళ్ళ జీవితం సాగుతూ ఉంటుంది. అనిత అనే పేరు తీసుకోండి, ఇదే నెంబర్ ఉంటుంది. సో అంటే ఈ నేను చెప్పేది, చాలామంది దీని యొక్క శాస్త్రీయతని ఆలోచిస్తున్నారు. మన జీవితం నడిచేది జ్యోతిషం మీద కదా, జాతక స్థితి ప్రభావాల మీద కదా మన జీవితం నడిచేది, మన కర్మఫలాన్ని బట్టి కదా మన జాతకం వచ్చేది, పేరుకి మన జీవితానికి సంబంధం ఏంటని అనుకుంటున్నారు. కానీ నేను చెప్పే విషయాలు, ఇప్పుడు ఈ పేర్లో విజయ అనే పేర్లో ఉంటుంది ఈ నెంబరు. సో ఆ విజయకి అర్థమవుతుంది ఈ పరిస్థితి. అనిత అనే పేర్లో ఉంటుంది, ఆ అనితకు అర్థమవుతుంది ఈ పేర్లో ఏ నెంబర్ ఉంది అనేది. సో శ్రీను అని పిలిపించుకున్నారనుకోండి, శ్రీను అనే పేర్లో కూడా ఉంటుంది. ఇలా అనేక రకాల పేర్లలో, రాజా అనే పేర్లో ఉంటుంది. పేరుకి రాజా రాజా అని పిలుస్తుంటారు, వాడు నానాటికి సేవకుడిగా మారిపోతూ ఉంటాడు, పనోడుగా మారిపోతూ ఉంటాడు, సర్వెంట్గా మారిపోతూ ఉంటాడు. నానాటికి వాడు చేసే చాకిరి ఎక్కువ అవుతుంది,
వాళ్ళ యజమానికి వాడు ఎంత చేసినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. వాళ్ళ యజమానికి వీడికి ఇచ్చే జీతం ఎక్కువ అనిపిస్తుంది, వీడికేమో నేను ఇంత చేస్తున్నా నాకు ఇంతే వస్తుంది అనిపిస్తుంది, ఈ చాకరీ నేను చేయలేకపోతున్నాను అనిపిస్తుంది. అందుకని ఎవరి పేరులో కూడా ఎంతటి భాగ్యవంతుడైనా ఎంతటి మహారాణి అయినా ఆవిడ పేరు విజయ అని పిలిస్తే ఆవిడ పేరులో ఈ నెంబర్ ఉంటుంది. దీని ప్రభావం వల్ల ఆవిడ అనారోగ్య పరిస్థితుల్ని, మానసిక ఇబ్బందుల్ని, మానసికమైన కష్టాలని, వ్యధని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే పేర్లో ఉండటమే కాదు, సిగ్నేచర్ లో కూడా ఒకవేళ 12 ఉంటే ఇట్లాంటి పరిస్థితి ఉంటుందా? పేర్లో ఉంటేనే కదా సిగ్నేచర్ లో వస్తుంది. కొంతమంది ఒక రెండు అక్షరాలే సిగ్నేచర్ గా చేయడం, మూడు అక్షరాలే సిగ్నేచర్ గా చేయడం, అప్పుడు అప్పుడు దాంట్లో ఏ నెంబర్ ఉంటే అది పనిచేస్తుంది. ఒకవేళ అందులో 12 ఉంది, పేర్లో కూడా 12 ఉంటే డబల్ డబల్ ఇంపాక్ట్. డబల్ డబల్ ఇంపాక్ట్ అనుకోండి, పేర్లో 12వ నెంబర్ ఉంది కానీ మీరు సంతకం చేసే నెంబర్ లో 13 ఉంది అనుకోండి, అది ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులను తెచ్చిపెడుతుంది. కాంబినేషన్స్. సో ఇలాంటి పరిస్థితులు, మన పేరు అనేది చాలా ప్రధాన భూమిక వహిస్తుంది, పేరులోనే పెన్నిధి ఉంది. దీన్ని అర్థం చేసుకుంటే, అంటే జ్యోతిష్యము న్యూమరాలజీ వేరు వేరు కాదు, జాతక స్థితి ద్వారా గ్రహస్థితులు ఇచ్చే ప్రభావమే పేరును మీ జీవితంలోకి తీసుకొస్తుంది. దీన్ని గ్రహించి మనం సరి చేసుకోవడం ద్వారా మన జీవితం, ఈ అతి కొద్ది జీవితాన్ని, చిన్న జీవితం, ఈ చిన్న జీవితంలో మనం సుఖంగా మనశ్శాంతిగా అభివృద్ధి పదాన ముందుకు వెళ్ళగలుగుతాం. సో నేమ్ కరెక్షన్ ఇస్ అ మస్ట్ అంటారు. 12 నంబర్ నోటికి 100 పాళ్ళు. మీరు మోస్ట్ ఆఫ్ ది విజయాలని చూసుకోండి, విజయ అనే పేరు, లేకపోతే మగవాళ్ళ పేరు విజయ్ అనే పేర్లు కూడా ఆ నెంబరే ఉంటుంది. సో మీరు చూడండి, ఏ విజయ్ పేర్లో అయినా నువ్వు సాధించిన విజయాలు ఏంటని అడగండి, విజయ్ అని పిలిస్తే గనక. ఒకవేళ తన పేరు పూర్తిగా విజయకృష్ణ నుండి విజయకృష్ణ అని పిలిపించుకోవడమో, విజయ్ కుమార్ నుండి విజయ్ కుమార్ అని పిలిపించుకోవడమో, డిఫరెంట్ ఓన్లీ విజయ్ అని పిలిస్తే కనుక వాళ్ళ జీవితంలో విజయమే ఉండదు ఏంటి. సో ఈ నెంబర్ అనేది మన పేర్లో లేకుండా చూసుకోవాలి. చాలామంది తాపత్రయపడి నా లక్కీ నెంబర్ ఏంటండి, నా కారుకి ఏ నెంబర్ వేసుకోవాలండి, నా బండికి ఏ నెంబర్ వేసుకోవాలండి ఏంటి, దీని తర్వాత అవన్నీ ఇది పక్కలో బల్లెంలాగా ఏంటి, కంట్లో నలుసులాగా, నోట్లో ఉన్న పలు రాయిలాగా ఇబ్బంది, జీవితాంతం మన ఇబ్బంది పెడుతూ ఉంటే వాటి ప్రయారిటీ తక్కువ. దీన్ని సరి చేసుకుంటేనే వాటన్నిటి వల్ల మీకు సుఖం. ఏది అబద్ధం అని నేను చెప్పట్లా, మా ఇంటికి లక్కీ నెంబర్ అక్కర్లేదంటే కావాలి, తప్పేం లేదు దాంట్లో. నా వెహికల్కి లక్కీ నెంబర్ కావాలంటే కావాలి, తప్పు నేను దాన్ని తప్పు పట్టట్లా. ప్రయారిటీ ముందిక్కడ ఉన్న నెంబర్ని చేసుకోకుండా దీన్ని నెగ్లెక్ట్ చేసి నువ్వు కార్ నెంబరు మంచిది లక్కీ నెంబర్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? సో అందువల్ల మన పేరులో 12వ నెంబర్ లేకుండా చేసుకోవాలి. చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా అభివృద్ధి పదాన జీవితంలో ముందుకు వెళ్తాము. ఎందుకు అనేక రకాల పేర్లు ఉన్నాయి, పేర్లు చెప్తున్నాం, నెంబర్లు చెప్తున్నాం, ఇది అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థమైన వాళ్ళే వస్తారు. అర్థం కాని వాళ్ళు, ప్రస్తుతం దశ బాగున్న వాళ్ళు, బాగా జరుగుతున్న వాళ్ళు, రేపు ఏం జరగబోతుందో అని ఇమాజినేషన్ లేని వాళ్ళు అనేక రకాలు అనుకుంటారు ఏంటి, తప్పేం లేదు. కానీ రేపొద్దున నువ్వు ఇబ్బంది పడకూడదని నేను చెప్తున్నా. పేర్లో ఉండే నంబర్ ఎప్పటికైనా దాని ఇంపాక్ట్ చూపించడం అనేది మానదు అని అంటే, నూటికి 100 పాళ్ళు దాని ఇంపాక్ట్ చూపించకుండా అది వదలదు. బట్ గ్రహాల సహకారం కావాలి కాబట్టి నీకు మంచి దశ నడిచేటప్పుడు అది ఓపిక వహిస్తుంది. దాంట్లో కూడా మీకు మహర్జాతకం బ్రహ్మాండమైన దశ జరుగుతున్నా కూడా దాంట్లో కూడా మ్యాక్సిమం పొల్యూట్ చేయాలని చూసి మీకు అందాల్సిన అదృష్టంలో షార్ట్ కట్ అయిపోతుంది, అది మనకు తెలియదు. నీకు 1 కోటి రూపాయలు రావాల్సిన చోట 50 లక్షలు వచ్చినాయి అనుకో, ఈ 50 లక్షలే పెద్ద అమౌంట్ అవ్వచ్చు కాక నీకు, బట్ నువ్వు మిస్ అయిన 50 లక్షల గురించి నీకు తెలియదు. కాబట్టి పేర్లో ఈ నెంబర్ లేకుండా చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, అభివృద్ధి ప్రధానం మన జీవితం సాగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లో ఈ నెంబర్లు ఉంటే చిన్న వయసులోనే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు, చిన్న వయసులోనే యాక్సిడెంట్కు లోనయ్యేవాళ్ళు, చిన్న వయసులోనే ఏ కిడ్నాప్లకు గురయ్యేవాళ్ళు, ఇలాంటి నెంబర్లు ఉండటం వల్ల ఇలాంటి సంఘటనలు జరగడానికి చూసుకోవాలి.
చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. ఆయుష్మతి భవ.